నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కేసీఆర్ మీటర్లు పెట్టకపోతే 25000 కోట్లు కోత పెట్టారని ఆరోపణ రాష్ట్రం పూర్తిగా రుణాలమయమైందన్న నిర్మలా సీతారామన్ రాబోయే తరంపై భారం మోపుతున్నారని వ్యాఖ్య ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యమన్న రేవంత్ రెడ్డి భారా సహాయంలో బెల్ట్ షాపులు తప్ప అభివృద్ధి లేదని ఆరోపణ కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దన్న కేటీఆర్ హస్తం వస్తే 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందేనన్న హరీష్ రావు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం సీజ్ 4 కిలోల 200 గ్రాముల పసుడిని స్వాధీనం చేసుకున్న అధికారులు హమాస్ ఇజ్రాయెల్ మధ్య పోరాటానికి తాత్కాలిక తెర కొన్ని రోజులు విరామం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి